ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి వేడుకలను పురస్కరించుకొని జేవరం అయ్యోర్పల్లి గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమేరుగని యోధుడని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేటి యువతరం యువకులు ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లాలని సూచించారు. ఘనంగా పూలమాలను వేసి సత్కరించుకొని వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ఒకసారి చెప్తూ అనేక ప్రాంతాల్లో ఈరోజు వారి జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఈరోజు ప్రారంభం ఈ కమిటీకి నేను ఈ సందర్భంగా జయవరం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో ఆయా ప్రాంతాలు మనందరం కూడా నడుద్దాం, మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోదామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.